फ्रेंड्स वीडियो नैनक 116 गजाल कटना 2BHK इंडिपेंडेंट हाउस चूप्चा इल्लने सेल के अत्ये सो फुल फर्नीचर वर्क उ फ्रेंड्स लोपल फॉल सीलिंग डिजाइन वुड वर्क अंत डिजाइन सो नी वीडियो लो इंटी प्राइस अने अलगे इल्लने इंटी प्लानिंग अने टोटल डिटेल्स वीडियो अनेक पूर्त वरुक चूँ अटे मनम प्रेजेंट चाला हाउस वीडियोस फ्रेंड्स इप्पुडु मनं चूस्तुन्नोच्चेसर की कर्नूलु इला कर्नूलु अनगा नेल्लूरु अनंतपूर గుంటూరు కాకినాడ రాజమండ్రి అమలాపురం ఇలా చాలా అంటే చాలా మెయిన్ మెయిన్ సిటీస్ లో మంచి మంచి హౌసెస్ అయితే పెడుతున్నాము సో ఫస్ట్ టైం చూస్తే గనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే చూస్తున్నారు కొంచెం మీ ద్వారా సపోర్ట్ అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి సో ఇంకా మనం ఒకసారి లోపలికి వెళ్ళాము దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు यह हाउस फ्रेंड्स मन की मेन गेट चूँ मन की आयरन गेट इच्छा लपल टेक डोर नार्मल ऐसी बैठ सेफ्टी की आयरन गेट तस्कोटे ఇది 21x50 కొలతలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్ గా 116 గజాలు అయితే ఉంటుంది ఇది ఇప్పుడు మనం ప్రెజెంట్ హాల్ అయితే ఉన్నామో ఇదంతా హాల్ ఇది 16x10 కొలతలతో అయితే ఉంటుంది టాప్ లో మొత్తం అంతా కూడా సీలింగ్ చేంజ్ చేశారు సో ఎల్ షేప్ లో డిజైన్ అయితే వచ్చింది చూడండి టాప్ లోనే అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ వచ్చింది सो टॉप लो 3 LED लाइट्स यूज किंद स्टोरेज वच्चेसिंदी ओपन बुल डोर्स तोटी ओकसारी ओपन चेसि चूपिस्तानु चूडंडी इदिगोंडी अंड मेन डोर पक्कने फ्रेंड्स इंकोक डोर कनबडुतुंदी चूस्तुन्नारु कदा इदि मनकि मास्टर बेड्रूम संबंधिंचिन डोर इदि फ्लोरिंग मोत्तं मनकि चूडंडी इक्कड वुडन फिनिशिंग टाइल्स अयिते तीसुकुन्नारु డిజైన్ బాగుంది కొంచెం డిఫరెంట్ గా అయితే తీసుకున్నారు ఈ బెడ్రూమ్ లో టైల్స్ అనేవి ఇది 10x10 కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ అనేది అండ్ బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది సో పిఓపి సీలింగ్ అయితే చేయించారు అండ్ ఇక్కడ వాటర్ ఆఫ్ వచ్చింది చూడండి స్లైడింగ్ డోర్స్ తోటి सो रूम कुछ చిన్నగా ఉంటే గనుక స్లైడింగ్ డోర్స్ తీసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఏంటంటే ప్లేస్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది మెయిన్ గా చెప్పాలంటే ఇక్కడ సో చూసుకోండి స్టోన్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇక్కడ లామినేట్ అనేది కూడాని సో ఇప్పుడు నేను చెప్పింది కేవలం బెడ్ రూమ్ కొలతలే మాత్రమే ఇప్పుడు 10x10 సైజ్ అన్నది మీకు ప్లాన్ లో అయితే చూపిస్తాను మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అండ్ ఇది బ్యాక్ సైడ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇది 6x4 కొలతలతో ఉంటుంది వెస్ట్ స్టైల్ కమోడ్ అయితే వచ్చింది అండ్ ఒక విండో కూడా ఇచ్చారు చూడండి అక్కడ సో నేను ఒకసారి మీకు ఇల్లు అనేది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తానను కదా ఈ ఇల్లు అనేది మనకి కర్నూలు అయితే ఉండడం జరిగింది కర్నూలులో ఎక్కడ అంటే శివారెడ్డి నగర్ ఫ్రెండ్స్ ఇది లేఅవుట్ కూడా ఇదే అండ్ ఇంకిదంతా హాల్ ఇది ఎదురుకి ఒక విండో ఇచ్చారు చూడండి అక్కడ ఇదంతా కూడా ఫ్రంట్ డైనింగ్ ప్లేస్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు లేదంటే జస్ట్ వేకెంట్ వదిలేసుకున్నా పర్లేదు ఇది అండ్ టాప్ లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు చూడండి ఇది 5.5 అడుగుల వెడల్పు ఉంటుంది వే అనేది అండ్ పక్కన డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించింది ఇది ఇది 10x9 కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెడ్ రూమ్ అనేది ఎదురుకి ఒక విండో తీసుకున్నారు అండ్ ఈ పక్కన కూడా వాటర్ ఆఫ్ వచ్చేసింది స్లైడింగ్ డోర్స్ తోటి అండ్ టాప్ లో సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్ గా ఉంది ఫ్లవర్ డిజైన్ మాదిరిగా అయితే తీసుకున్నారు ఇక్కడ సో ఇక్కడ నుండి ఫ్రెండ్స్ మనకి దగ్గరలో సి క్యాంప్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ డిమార్ట్ కూడా ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ బస్ స్టాండ్లకి రైల్వే స్టేషన్స్ కి అన్నిటికీ కూడా దగ్గరగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి ఇంటి ప్లానింగ్ అయితే చూద్దాము. ప్లానింగ్ కూడా ఇస్తానను కదా, ఇదే ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి. ఇది 21x50 కొలతలతో అయితే ఉంటుంది, టోటల్గా 116 గజాలు అయితే ఉంటుంది. అదే సెంట్రల్ పరంగా చూసుకుంటే 2.4 సెన్స్ వరకు వస్తుంది. స్టార్టింగ్ మెయిన్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది, లోపల రాగానే పార్కింగ్ ఏరియా ఇక్కడంతా. అయితే ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేశారు, ఏం లేదు, సిట్అవుట్ ఏరియా కనబడుతుంది చూస్తున్నారు కదా, ఈ ప్లానింగ్లో ఉంటుంది. డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏంటంటే పార్కింగ్ కొంచెం పెద్దగా రావడం కోసం సిట్అవుట్ ఏరియా అయితే తీసేశారు. డైరెక్ట్ మన హాల్లోకి అయితే వచ్చేస్తాము. ఇదిగోండి హాలు, తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూము, కిచెను, పూజా రూము అండ్ బయట ఒక కామన్ బాత్రూము. సో టోటల్ యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ అయితే ఉంటుంది. సిట్అవుట్ ఏరియా చిన్న మార్పులు చేర్పులు అయితే చేశారు అంతే, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పెద్ద ఫోటో అయితే ఇస్తున్నాను దీని మీద. సో రైట్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే ప్లానింగ్ కాదు, మీకేదైనా ఓన్గా సైట్ ఉండి అందులో ఇంటి ప్లానింగ్స్ కావాలి అనుకుంటే కనుక తక్కువ ప్రైస్కి మేము ప్లాన్స్ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మా నెంబర్ అనేది ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఇంకా హౌస్ అయితే చూద్దాం. ఒకసారి బయటికి అయితే వెళ్దాము. అండ్ ఇదే కిచెన్ ఫ్రెండ్స్. ఇది 6x9 పొడవు ఉంటుంది, 5x3 వెడల్పుతో అయితే రావడం జరిగింది. ఇది ఈస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి పూజకి సంబంధించిన మందిర్ కూడా వచ్చింది. టాప్లో అంతా ఫాల్ సీలింగ్ స్టోరేజ్ అంతా తీసుకున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళేది చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను కబోర్డ్స్ ఇవన్నీ. గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ కిచెన్ స్టోరేజ్ అనేది ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. ఇంకా మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి 68 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది జస్ట్ నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. ఇది మీరు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా. సో వీడియో కింద ఉంటుంది మా నెంబర్ అనేది, ఒకసారి చూడండి. మీరు ఎప్పుడైతే హౌస్ చూసుకోవడానికి వద్దామనుకుంటున్నారో ఒక రోజు ముందు కాల్ చేయండి ఫ్రెండ్స్ మా నెంబర్కి. అండ్ బయట సేఫ్టీకి చూడండి గ్రిల్స్ ఇచ్చేశారు. అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ స్టోరేజ్ అది, లోన్ కూడా పెట్టుకోవచ్చు మీరు దీనికి. ఇది ఒక బాత్రూమ్, ఇది 3x5 మనకు ఒక 6x9 వరకు పొడవు ఉంది. ఇది టోటల్గా టైల్స్ వచ్చేసాయి, గీజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఒకసారి పైకి అయితే వెళ్దాము, పైన కూడా ఏరియా అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఒక్క హౌస్ అనే కాదు ఫ్రెండ్స్, మీది కూడా ఏదైనా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో కింద ఉంటుంది మా నెంబర్ అనేది. 3.5 ఫీట్ తీసుకున్నారు ఫ్రెండ్స్ నార్త్ వైపు సెట్ బ్యాక్ అనేది. టూ పాయింట్ ఫోర్ సెన్స్ ఇదంతా కూడా. బయటది పార్కింగ్ ఏరియా. సో చాలా పెద్దగా వచ్చింది చూడండి పార్కింగ్ ఏరియా అనేది. 9.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 14x3 పొడవు ఉంటుంది అదంతా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హౌస్ అనేది సేమ్. ఇలాగే మనకి పక్కన ఇంకొక ఇల్లు కూడా ఉంది, రెండు కూడా సేల్కి అయితే ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు, రెండు ఒకటే ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇది మనకి గుత్తి రోడ్ ఫ్రెండ్స్. ఇది ఆర్టీసీ కాలనీకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇల్లు అనేది. ఎస్ఎస్ అయితే వచ్చింది రైలింగ్ అనేది. సో ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము. 8 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 9x12 సైజులు అయితే ఉంటాయి. అండ్ కూడా చూసుకోండి చుట్టూరు హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ పక్కన ఇల్లు ఇదిగోండి, సేల్కున్నదని చెప్పాను కదా అది. అండ్ హైవే రోడ్ అది కొన్ని ఫ్రెండ్స్, హైవే రోడ్ కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఇల్లు అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.